రాధాకు వైసీపీలో ఆ పదవి ఫిక్స్ ఇక జంపింగే ఆలస్యం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆ పార్టీని వీడి టిడిపిలోకి వెళ్లిపోయిన వంగవేటి వారసుడు రాధాకృష్ణ ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని వ్యాఖ్యలు చేసి అదే వైసీపీ ప్రభుత్వం నుంచి టూ ప్లస్ టూ భద్రత తీసుకున్నారు ఓవైపు వైసీపీలో చేరతారన్న అంచనాలు మరోవైపు మంత్రి కొడాలి ఎమ్మెల్యే వంశీతో ఉన్న సాన్నిహిత్యం ఆయన్ను టీడీపీలో ఉండనేయడం లేదా గతంలో ఎప్పుడో ఎమ్మెల్యేగా పనిచేసిన రాధకు నిజంగానే ప్రాణహాని ఉందా వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వకముందే ఆయనకు ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వినాల్సిందే ఒకప్పుడు తన తండ్రి రాజకీయంగా ఎదిగినా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచిన వంగవీటి రాధ ఆ తర్వాత వైసీపీ టీడీపీలో చేరినా సక్సెస్ కాలేకపోయారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటములు జవిచూశారు తనకున్న చరిష్మాను ప్రజాబలంగా మార్చుకోవడంలో సక్సెస్ కావడంతో ప్రజాప్రతినిధిగా గెలవడం వంగవీటికి కష్టసాధ్యంగా మారిపోయింది గత ఎన్నికలకు ముందు విజయవాడ తూర్పు లేదా బందరు ఎంపీ స్థానం ఇస్తామన్నా వద్దని టీడీపీలోకి వెళ్లి ప్రచారానికి పరిమితమైన వంగవీటి రాధ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చి అవుతున్న సందర్భంగా తిరిగి ఆ పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు దీంతో తన లక్ష్యం మీద కంటే అధికారం కోసం వంగవీటి వారసుడు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి ఎమ్మెల్యే కావాలా అధికార కేంద్రంలో భాగం కావాలా లేక ప్రజాప్రతినిధి అనిపించుకుంటే చాలా ఇందులో ఏ ఒక్క విషయంలో లోను వంగవీటి రాధకు క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రాధ ఆ తర్వాత పోటీ చేసిన వరుసగా వాటములు పలకరించాయి దీంతో పార్టీలు మారడం మినహా ఈ దశాబ్ద కాలంలో చేసిందేమీ లేదు ఆయా పార్టీలు కూడా ఆయన్ను కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా మాత్రమే చూస్తుండడం ఎన్నికల ప్రచారాలకు వాడుకుంటుండడం పరిపాటిగా మారింది దీంతో ఆయా పార్టీల అవసరాలకు ఉపయోగపడడం మినహా ఇంకేమీ చేయలేని స్థితికి రాధా చేరిపోతున్నారు గతంలో కాంగ్రెస్ వైసీపీ టీడీపీలో ఉన్న వంగవేటి రాధ ఇప్పుడు టీడీపీలో ఉంటూ వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆయన పాత స్నేహితులు మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వలబనేని వంశీ సాయంతో వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యేందుకు రాధా ప్రయత్నిస్తున్నారు తండ్రి వర్ధంతి రోజే ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది కానీ అలా జరగలేదు వైసీపీలో చేరితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే అది ఎప్పుడన్నది స్పష్టం కావడం లేదు ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవేటి రాధ గత ఎన్నికలలో ఆ పార్టీ తరఫున స్టార్ క్యాంపైనర్గా ప్రచారం చేశారు పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామన్న హామీతో ఆయన పోటీకి దిగకుండా ప్రచారానికి పరిమితమయ్యారు కానీ మారిన పరిస్థితుల్లో వైసీపీ వైపు రాధా చూపు ఉందని తేలిపోవడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు విజయవాడ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను గన్నవరానికి పంపి ఆ స్థానంలో రాధకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు అయితే అప్పటికే వైసీపీలో చేరేందుకు మాట ఇచ్చేసిన రాధా వెనక్కి తగ్గడం లేదు తండ్రి రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీలో చేరతారనుకున్న రాధా కాస్త తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో వైసీపీ ప్రభుత్వం అసాధారణంగా ఓ టీడీపీ నేత అయిన రాధకు టూ ప్లస్ టూ భద్రత కేటాయించింది దీంతో ఇప్పుడు రాధాకు ఇచ్చిన భద్రతపై చర్చ జరుగుతోంది వంగవీటి కుటుంబానికి శత్రుత్వం ఉన్న ఏకైక కుటుంబం దేవినేని కుటుంబం మాత్రమే అది దేవినేని నెహ్రూ బతికున్న కాలంలో మాత్రమే అది వంగవీటి రంగ హత్య తర్వాత దేవినేని కుటుంబం కూడా సైలెంట్ అయిపోయింది ఇప్పుడు దేవినేని నెహ్రూ కూడా బ్రతికి లేరు ఆయన వారసుడు దేవినేని అవినాష్ ఎప్పుడూ వంగవీటి కుటుంబంపై విమర్శలు కూడా చేసింది లేదు అలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధ తన హత్యకు రెక్కి నిర్వహించారని తనకు ప్రాణహాని ఉందని చెప్పడం వెనుక భద్రత తీసుకోవడం వెనుక కారణాలు ఎవరికీ అందుబట్టడం లేదు ఎలాగో చంద్రబాబు భువనేశ్వరిపై వ్యాఖ్యల వ్యవహారంలో తన స్నేహితులు కొడాలి వంశీకి భద్రత ఉంది కాబట్టి తనకు ఉండాలని రాధ కోరుకున్నారా అన్న చర్చ సాగుతోంది వైసీపీలో చేరకుండానే టీడీపీలో ఉన్న వంగవీటి రాధకు ప్రాణహాని ఉందనే కారణంతో ప్రభుత్వం టూ ప్లస్ టూ భద్రత కల్పించింది వైసీపీ కోణంలో చూస్తే ఇదో అసాధారణ నిర్ణయం రాష్ట్రంలో వైసీపీ అధికారులకు రాగానే అప్పటికే టీడీపీ నేతలకు ఉన్న భద్రతను సమీక్షించింది చంద్రబాబు భద్రతను కూడా తగ్గించింది ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది అలాంటి సమయంలో వైసీపీ ఇప్పుడు రాధాకు భద్రత కల్పించడం వెనుక ఆయన జారిపోకుండా చూసుకునేందుకే అన్న వాదన వినిపిస్తోంది గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వంగవేటి రాధాకు ప్రస్తుతం రాధా రంగా మిత్రమండలితో పాటు ఆయన వర్గంలో సగం మంది దూరమయ్యారు తన తండ్రిని చంపిన టీడీపీలోకి వెళ్లడంతో పాటు రంగా హత్యలో టీడీపీ పాత్ర లేదని చెప్పడమే ఇందుకు కారణం దీంతో టీడీపీలో మరికొంతకాలం కొనసాగలేని పరిస్థితి రాధది దీంతో ఆయన వైసీపీలోకి ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అలాగని వంగవీటి రాధకు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మినహా వైసీపీ చేయగలిగిందేమీ లేదు దీంతో వైసీపీలో ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఆ తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి తీసుకోవాలని రాధ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది